కర్నూలు జిల్లా దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీలో ముగ్గురు నేతల బలబలాలతో బరిలో నిలిచిన ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు త్రిముఖ పోటీ ప్రచారం చేపట్టారు. ఒకవైపు వైసీపీ, మరొకవైపు టీడీపీ, ఇంకొకవైపు సీపీఐ అభ్యర్థులు ముగ్గురు త్రిముఖ పోటీగా జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గ్రామాలలో, వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ అభ్యర్థులు కోరుతున్నారు. ముగ్గురు నేతలు మేము గెలుస్తామంటే మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో గెలిచేదెవరు, గెలిచి పీఠమెక్కేదెవరు, 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వేచి చూడాల్సిందే. గున్నూరు జయరామ్ పథకాల నుంచి నేను గెలుస్తానని నమ్మకంగా పెట్టుకున్నాను. నాయకులు అండదండాలు అందరూ నమ్ముతున్నారని ధైర్యంతో ఉన్నాను. దేవనకొండ ప్రజలకి మన మంత్రి గున్నూరు జయరాము దేవల్ల ఈ వైఎస్ఆర్ తరఫున మన అర్జున గీతకి సీట్ ఇచ్చినారు. ఈ వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు కష్టపడి ఆమెను గెలిపించి చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతా గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. అందులో ఈ ప్రభుత్వ పథకాలే మాకు ఒక నమ్మకము. ఆయన ఇచ్చే ఆదేశాల పేరుకు నవరత్నాలు కానీ, అమ్మఒడి కానీ, ఈ వైఎస్ఆర్ చేయూత కానీ, విద్యా కానుక కానీ, రైతు భరోసా కానీ, ఈ పథకాల నమ్మకంతోనే మేము ఈ పార్టీ తరఫున వైఎస్ఆర్ తరఫున అభ్యర్థిని పోటీ చేపించి మేము ఒక నమ్మకంతోనే మేము గెలిపించాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ మండల టౌన్ కార్యదర్శిగా నేను ఆమెకి అండదండాలు ఉండి సపోర్ట్ చేసి గెలిపించాలని. జిల్లా దేవనకొండ మండలము, దేవనకొండ గ్రామము, కోట సుజాతమ్మ వారి ఆశీస్సులతోన తెలుగుదేశం మండలము మాకి సీటు ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ సాయం చేసి గెలిపించమని ప్రార్థన చేసి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో మాకు టీడీపీలో జన ప్రోత్సాహం, టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో దేవనకొండ గ్రామంలో పోటీ చేయడం జరిగింది. అందులోకి మా వదిన గారు రంగలక్ష్మమ్మ పోటీ చేస్తున్నది, సర్పంచ్గా పోటీ చేస్తున్నది. ఇందులోకి మాకు ఈ ప్రోత్సాహం కలిగించిన గ్రామ టీడీపీ కార్యకర్తలు కోట్ల సుజాతమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈరోజు మరి దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీకి జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లోన మరి ఇక్కడ ఎస్సీ మహిళకు ఎదురు కావడం జరిగింది. అభ్యర్థిగా కే నిరాశ మహిళ మరి పోటీ చేస్తూ ఉంది. మరి సంపూర్ణంగా సిపిఐ పార్టీ మద్దతుతో ఇక్కడ పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి అనేక సంవత్సరాల నుంచి ఈ దేవనకొండ మరి కేంద్రంలో అయితేనేమి, ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా మరి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. మరి మొన్నటి వరకు కామరేడ్ నరసారావు గారు ఇక్కడ ఎంపీటీసీ మెంబర్గా ఉండి మరి దేవనకొండ ఈ టౌన్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాభివృద్ధికి అహర్నిశలు పాటుపడ్డాడు. మరి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాడు. అన్ని సమస్యలు రేషన్ కార్డులు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, గ్రామ అభివృద్ధికి అయితే సంబంధించి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం అయితేనేమి అనేక సమస్యలు తీసుకొని పనిచేసిన చరిత్ర నరసారావుకు ఉంది. మరి ఆయన సతీమణి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది. దేవనకొండ గ్రామ ప్రజలకి మేము మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవనకొండ గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో మరి ముందుకు పోవాలన్నప్పుడు మరి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రజలకి పనిచేస్తారు, ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే పిలిస్తే పలుకుతారో, ఈ గ్రామ అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారని కూడా ఇవన్నీ కూడా గుర్తించి మరి నరసారావు గారు సత్యమణి ఆమెని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా
మరి ఓటర్ మహాశైలందరికీ దేవనకొండ పట్టణ ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎస్సి గెలిపించాలని చెప్పి మరి ప్రజలందరికీ కూడా మరి సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో మరి సిపిఐ పార్టీ మద్దతు తరపున మరి నా భార్య అయినటువంటి కే నిరోషతో మరి సర్పంచ్కి పోటీలో నిలబెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దేవనకొండ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మరి ఈరోజు గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాబడింది. కావున ఈరోజు నా భార్యని మరి ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయదలుచుకున్నాము. మరి గత 15 సంవత్సరాలుగా ఇదే దేవనకొండ మండల కేంద్రంలో మరి ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో ప్రజలకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు రాబట్టడంలో ప్రధానంగా ఈ దేవనకొండ గ్రామంలో శాశ్వతంగా పేర్కొనిపోయినటువంటి ప్రధాన సమస్య నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్య పరిష్కారంలో మరి కమ్యూనిస్టు పార్టీగా అనేక సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తాగునీటి సమస్య పరిష్కారంలో మరి సిపిఐ పార్టీ ముందుండి అదేవిధంగా రేషన్ కార్డులు అయితేనేమి ఓటర్ గుర్తింపు కార్డులు అయితేనేమి ఇళ్ల స్థలాల కోసమైతేనేమి మరి వీధి లైట్ల సమస్యల మీద అయితేనేమి డ్రైనేజీ కాలువలు సీసీ రోడ్ల సమస్యల మీద నిత్యం జనంలో ఉంటూ జనం కోసం అహర్నిశలు పనిచేస్తా ఈరోజు మీ మధ్యకి ఈరోజు అభ్యర్థిగా నిలబడి మీ దగ్గరికి ఓట్లాడడానికి వస్తూ ఉన్నాం. మేము పని చేస్తాము, ఆదరించండి, గెలిపించండి అని మీ దగ్గరికి ఓట్లాడడానికి రావడం లేదు. ప్రజలు ఇది గమనించాలి. ఇదివరకే ప్రజా సేవలో ఉన్నాము, ప్రజలకు ఎల్లవేళలా నిత్యం అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ ఒక్క ప్రజలు వచ్చినా మరి కుల మతం చూడకుండగా ఏ పార్టీ చూడకుండగా అన్ని రకాల పార్టీ వాళ్ళను అన్ని కులాల వారిని ఆదరిస్తూ కమ్యూనిస్టు పార్టీ జెండా నీడన మరి పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండి మీ దగ్గర ఉండి మీ కుటుంబంలో సభ్యుడిగా ఉండి ఇదివరకే పనిచేసినాను కాబట్టి నేను మిమ్మల్ని ఓటు అడగడానికి హక్కుగా ఉంది కాబట్టి ఆ రకంగా నా భార్యను మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఆ దిశగా భవిష్యత్తులో మరి మీరు సర్పంచ్గా ఓటేసి గెలిపిస్తే ఈ పదవి నాకు అలంకారమే కాకుండా మరింత బాధ్యతను పెంచి ఈ మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలో పేరుకుపోయినటువంటి సీసీ రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, శాశ్వత మంచినీటి సమస్యకు పరిష్కారం చూపిస్తానని విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రభుత్వంతో పోరాడైతేనేమి సాధించుకొని పేదలకు అండగా ఉంటూ నిత్యం పేద ప్రజల మధ్యన ఉండి మీ సమస్యలే నా సమస్యగా భావించి మీకు ఎల్లవేళలా మరి మీకు అండగా ఉండి సేవ చేసుకుంటానని మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా భార్యను మరి కే నిరోషను సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సోదరులారా.